నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఓ ప్రోగ్రామ్ కవరేజ్కి నేను ఇటు వస్తూ ఉంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కనిపించారు. ఒకసారి వాళ్ళని పలకరిద్దామని చెప్పి ఈ ఆఫీస్ దగ్గర ఆగాను. నాతో పాటు అందుబాటులో పటాన్చెరుకు సంబంధించిన యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్ అన్న అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం, ఎందుకంటే పాపం చాలా కష్టపడ్డారు ఎన్నికలకి ముందు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి ఆ జెండాలు పట్టుకొని పాపం చాలా ఉద్యమాలే చేశారు. తర్వాత ఎన్నికల్లో చాలా కష్టపడి పనిచేశారు. ప్రభుత్వం వచ్చింది కదా, ఒకసారి పలకరిద్దామని చెప్పి అన్నను వెతుక్కుంటూ ఇటు వచ్చాను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్తే. నమస్తే గోపాల. సో చాలా సింపుల్గా కనిపిస్తున్నారు ఎలక్షన్ ముందు, వా హడావిడి వైట్ షర్ట్లు, ఇప్పుడు చాలా సింపుల్గా కనిపిస్తున్నారు. అంటే ఈ టైంలో మనకు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మనం పనిచేయాలి కదా, పనిచేయాలి. అంత ఆర్భాటాలు అవసరం లేదు కాబట్టి, సింపుల్ సిటీ ముఖ్యం కాబట్టి. ఈ సందర్భంలో మేము సడన్గా, మీరు కూడా వచ్చారు, మేము ఏదో మీటింగ్ పెట్టుకున్న టైంలో వచ్చారు కాబట్టి ఇది ఇట్లా అయింది. సో రేపు జరగబోయే గద్దర్ అన్నది విగ్రహం ఏర్పాటు కోసం మేము చర్చలు చేయడానికి ఆఫీస్కి రాలేదు. అదే సందర్భంగా మీరు వచ్చారు కాబట్టి సరే టైంలో టైం అయిపోతానే ఉద్దేశంతో మీతో మాట్లాడడం జరుగుతుంది. చాలా కష్టపడ్డారన్న ఎన్నికల సమయంలో, నేను కూడా చూశాను. తెల్లాపూర్ మున్సిపాలిటీలో మొత్తం టీఆర్ఎస్ హవా ఉందని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి కష్టపడ్డారు. సరే, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ వచ్చింది, సంతోషం అనిపిస్తుందా? చాలా సంతోషం ఉంది, ఎందుకంటే మీ గతంలో కూడా మీ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా పొటెన్షియల్లో కాంగ్రెస్ జెండా ఎక్కడం సరే కొద్ది మెజార్టీతో పాపం సీనియర్ 10 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాడు, ప్రజలంటే తిరిగాడు, ప్రజలంటేనే ఉన్నాడు కాబట్టి. కాకపోతే కొద్ది మెజార్టీ తోటి ఆ డబ్బుల ప్రభావం వల్ల మేము ఓడిపోయింది అనుకుంటున్నాం. కాకపోతే అదృష్టం శాతం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు వినడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన డౌన్ టు అర్త్, ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు. ఆయన కష్టపడ్డ మీదకి వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా ప్రజలు ఎలా కోరుకుంటారో ప్రతి ఒక్కటి కూడా తెలుసు కాబట్టి మంచి పాలన అందిస్తారని కాంగ్రెస్ పార్టీ నుంచి, యూత్ కాంగ్రెస్ మేము కోరుకుంటాం. అంటే 6 గ్యారంటీల పేరుతో ప్రభుత్వం ఏర్పాటైంది, 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలు అమలవుతుంది. కానీ ఇదే మున్సిపాలిటీకి సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యువ నాయకులు చెప్తున్నారు, ఇదొక పనికిరాని ప్రభుత్వం, రైతులకి ఏమాత్రం న్యాయం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే మున్సిపాలిటీకి సంబంధించిన యువ నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ దీనికి మాట్లాడే విషయం, ఎందుకంటే మా మున్సిపాలిటీ లెవెల్లో ఒక టీఆర్ఎస్పి నాయకుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఉండ వచ్చింది, ఆయన అది రైతు బంధు పడలేదు, రైతులకి ఏం చేయలేడు అనే విషయం మాట్లాడాడు. సో ఆయనకు నేను ఏం చెప్పేది అనుకుందంటే, మీరు గతంలో ప్రజెంట్ టీఆర్ఎస్పి ఒక కాన్స్టిట్యూన్సీ ప్రజెంట్గా ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా స్టూడెంట్స్ కానీ ఫీజు తక్కువ ఇప్పించారా, స్టూడెంట్స్కి సంబంధించిన ఏదైనా చేదోడు వాడికి ఉన్నారా, మనకు కాలేజీలు లేవు, కాలేజ్కి ఏర్పాటు కోసం మీ పొటెన్షియల్లో మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీదే ప్రభుత్వం ఉండే గతంలో మీరు ఏమైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారా, మీరు ఇవన్నీ చేయరు, మాకు తింపి కొడితే ఒక 50 రోజులు కాలేవు. మీరు చూస్తున్నారు ఆల్రెడీ 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు అమలయ్యింది, ప్రజలు సంపూర్ణంగా హ్యాపీగా, అంటే ఆ 2 గ్యారంటీలు కూడా సంపూర్ణంగా అందరూ కూడా ఇస్తున్నారు కాబట్టి, ఇంకా 4 గ్యారంటీలు కూడా ఏదైతే ఫండ్ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గట్టు మా మంత్రివర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆధారంలో ఈ 4 గంటలకు జరగబోతుంది. అయితే ఈ టీఆర్ఎస్సి అంటే ఈ ఒక మా మున్సిపల్ లెవెల్లో మాట్లాడే క్యాండిడేట్కి ఏం చెప్తామంటే, గతంలో మీరు ఒక్క ప్రోగ్రామ్స్ కూడా చేయలేరు, మీరు ఉన్నారా లేరో కూడా తెలియదు. రాష్ట్ర పొటెన్షియల్ సంబంధించి మీరు నిధులు ఏమైనా ఏర్పాటు చేసినా, మున్సిపాలిటీకి ఏదైనా స్టూడెంట్స్ కానీ ఏమైనా హెల్ప్ చేశారా, మీరు ఏం చేయలేరు కాబట్టి మీరు ఇలాంటి అంటే నాలెడ్జ్ అనే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా ప్రజలు విన్ చేసిన పార్టీ, ప్రజలందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో తల్లి సోనియా గాంధీ ఆమె ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ వినేందుకు మేము స్పెషల్గా ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. అండ్ ఇంకొకటి, రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు ఎవరైతే కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని కమిటీలు వేసి ఈ 6 గ్యారంటీలకి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ కమిటీల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి. తెల్లాపూర్ మున్సిపాలిటీలో మీలాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డారు, ఇంకా చాలా మంది కష్టపడ్డారు సీనియర్ నాయకులు కూడా, ఆ కమిటీల్లో యువతకి ఏమైనా ప్రాధాన్యం ఉంటుందా? అదే అండి, మేము
10 సంవత్సరాల నుంచి దాదాపు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్నో పోరాటాలు చేసినాం. ఈ ఉదాహరణకి మా మున్సిపల్ లెవెల్లో మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ భరత్ అన్న కూడా ఆయన చెరువుల గురించి, మళ్ళీ అదేవిధంగా ఈ మయోమ్స్ అక్రమాల గురించి చాలా పోరాటం చేసాం. అందులో భాగంగా మా యూత్ కాంగ్రెస్ కూడా నిరా దీక్ష ఒకరోజు కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏర్పాటే రేపు గద్దరన్న విగ్రహం ఏర్పాటు కోసం కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత కృషి చేశారు, ఆ కృషి చేయడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకపోయి ప్రతి ఒక్కటి దాంట్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కూడా మేము సపోర్ట్ చేయడం జరిగింది. మా సపోర్ట్ చేయడం వల్లనే మా అధ్యక్షుడు కొన్ని ఇప్పుడు ఆ విగ్రహం ఏర్పాటు కోసం అది ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము కాంగ్రెస్ ఈరోజు నిన్నగా వీళ్ళకి ఏం పని లేదు, టీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు. కాబట్టి మా మున్సిపల్ వాళ్ళకు ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మేము పోరాటం చేస్తాం, మేము పోరాటం చేసి మేము కూర్చుంటాం. గతంలో పాపం ఆయన మా ఇండిపెండెంట్ కౌన్సిల్ ఎన్నో పోరాటాలు చేసినప్పుడు ఒక్కరోజు కూడా సపోర్ట్ చేయని వాళ్ళు. ఈరోజు ఈ విగ్రహ ఏర్పాటు రాగానే ఇవన్నీ మేము ఉన్న ముంగటికి అని చెప్పడం చాలా తప్పు. మీరు గతంలో పనిచేశారు కదా, 10 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఉండే, మీరే చైర్మన్ ఉండే, మీరే ఎమ్మెల్యేలు ఉండే, మీరు ఆ టైంలో మీరు చేయనిది ఈరోజు వచ్చారంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇదంతా ప్రజలందరూ గమనించి సంపూర్ణంగా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఆ మున్సిపల్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పబ్లిక్ విన్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, నిన్న నేను కూడా గద్దర్ విగ్రహానికి సంబంధించి అక్కడ వివాదం జరుగుతున్నప్పుడు కవరేజ్కి వెళ్ళినప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కనిపించారు. టీఆర్ఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గతంలో సిఎల్పి లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క హామీ ఇచ్చాడు, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా విగ్రహం పెట్టే ఆ ప్లేస్కి సంబంధించి వివాదం చెలరేగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు, ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను రేపు రాబోతూ ఉన్నారా బట్టి విక్రమార్క? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన టీఆర్ఎస్ వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, గతంలో ఏదైతే సంతాపన సభ జరిగిందో గద్దర్ అన్నది, ఆ రోజు ఇండిపెండెంట్ కాంగ్రెస్ భరత్ అన్న చేసిన ప్రోగ్రామ్కి సిఎల్పి నేత, ముందు సిఎల్పి నేత ఉన్న బట్టి విక్రమార్క స్పెషల్ గెస్ట్గా ఆ రోజు రావడం జరిగింది. ఆయన మాటలను చెప్పడం జరిగింది, ఏమని ప్రభుత్వం ఏర్పాటైనా కాకపోయినా మేము పోరాటం చేసి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తాం, ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది అన్న ఉప ముఖ్యమంత్రి అయిండు, ఈరోజు రేపు రావడం జరుగుతుంది, అదే వచ్చి ఆయన చేతుల మీదే విగ్రహం ఏర్పాటు జరుగుతుంది. దీంట్లో మా అధ్యక్షుడు మా ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు పాల్గొన్నందుకు మేము సంపూర్ణంగా ఈ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ విగ్రహం ఏర్పాటు కానీ ముందు నుంచి కూడా ప్రతి ఒక్క దాంట్లో మేము పోరాటం చేయడం జరిగింది. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెల్లాపూర్ మున్సిపాలిటీలో సరిగ్గా గత ఎన్నికల్లో కూడా కొంత మెజారిటీ టీఆర్ఎస్ పార్టీకి మహిపాల్ రెడ్డికి వచ్చింది. యూత్ కాంగ్రెస్ నుంచి మీరు ఎంత కష్టపడుతూ ఉన్నా ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించడంలో కొంత వెనకబడుతున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్న మాట. అది అవాస్తవం అండి, ఎందుకంటే మేము యూత్ కాంగ్రెస్ కన్నా ముందు ఒక యువకులుగా ఈ ఏరియా ఈ మున్సిపాలిటీ ఏరియాలో దాదాపు ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కూడా మేము చాలా చేయడం జరిగింది. ఏదైతే మేము గతంలో చేసిన ముగ్గుల పోటీ కానీ, క్రికెట్ టోర్నమెంట్ కానీ, వాలీబాల్ టోర్నమెంట్ కానీ, ఈ ప్రతి ఒక్కటి మహిళా దినోత్సవం కానీ, ఇవన్నీ కూడా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి కాకుండా కృష్ణాష్టమి కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము యూత్ ఉన్నప్పుడు కూడా మేము మా గ్రామంలో మా కాలనీలో చేయడం జరిగింది. ఎవరైతే అవంటారో వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఒక ఫ్యామిలీ సర్కిల్లా ఉంటాం మేము. మేము మా మున్సిపల్ లెవెల్లో గల్లీ గల్లీకి పోతే అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, లేకపోతే మా బాబాయిలు బావాళ్ళలాగా మాట్లాడుకునే పొజిషన్లో మేము ఉన్నాం. మేము పుట్టిన దీన్నే పెరిగిన దీన్నే కాబట్టి మాకు ఓట్లు రప్పించే స్టేజ్లో మేము ఎంత కష్టపడ్డా కానీ ఆ డబ్బుల ప్రభావం వల్ల ఓడిపోయి తప్పించి మేము చాలా కష్టపడ్డాం. అన్ని ఆ కారణంగానే మేము ఈరోజు కొద్ది మెజార్టీకి తగ్గవచ్చు, ఎందుకంటే రాజకీయం అనేది ఓడడం గెలవడం సహజమే. కాకపోతే మా ఇన్ఛార్జ్ పొటెన్షియల్ ఇన్ఛార్జ్ ఏవైతే ఉన్నారో రాబోయే రోజుల్లో ఒక మంచి స్టేట్ లెవెల్ పదవి సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి, మహేష్ అనే వ్యక్తి పటాన్చెరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, అంటే మహేష్కి ఇంకొంచెం మంచి పదవులు వస్తే బాగుండని కదా చాలా మంది ఇక్కడ లోకల్లో ఉన్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు కోరుకునేది, ఎందుకు అధ్యక్ష పదవి మిస్ అయిపోయింది? యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ని చూడలేమా మేము? నేను ఏ రోజు కూడా పదవుల కోసం ఆలోచించలేను గోపి గారు, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మేము పెరిగిన విధానం ఏంటంటే కష్టపడాలి ఫస్ట్, తర్వాత కష్టంకి తగ్గట్టు పొజిషన్ వస్తే హ్యాపీ, లేకపోతే మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మేము
దగ్గరుండి చేపించిన వ్యక్తులను తప్పించి మేము ఈ రోజు కూడా కాదు, మేము జనరల్ సెక్రటరీ అయితే ఏ రోజు కూడా అనుకోలేను. సరే, ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైంది కాబట్టి వాళ్ళ ఆలోచనలో మేము కష్టపడ్డాం కాబట్టి ఆలోచించి డిసిషన్ ఇస్తే మేము తీసుకోవడానికి మేము దానికి మా తగ్గట్టు మేము ఏదైతే పని చేయాలో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ కి చేస్తున్నాము. సరే, ఇప్పుడు అధ్యక్షుడు ఎవరైతేనో ఫస్ట్ అధ్యక్షుడు అయినంత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఇప్పుడున్న అధ్యక్షుడు కూడా కొద్దిగా వర్కౌట్ ఇంకా బాగా చేస్తే మా ఏరియాలో ఉన్న పొటెన్షియల్ నియోజకవర్గాలు ఉన్న స్టూడెంట్స్ కానీ యూత్ కానీ జర సంపూర్ణంగా జర ఆయన యాక్టివ్నెస్ చేస్తే బాగుంటుంది. అంటే యూత్ కాంగ్రెస్ కొంత గందరగోళంలో ఉంది. పటాన్చెరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరేష్ యాదవ్ ఉన్నారు, అన్న కూడా సరే కష్టపడే వ్యక్తి అయినప్పటికీ ఏదైనా మీటింగులు పెడితే కనీసం మహేష్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు అని చెప్పి నేను చాలా చోట్ల విని ఉన్నా. ఇన్ఫర్మేషన్ ఇస్తారా మీకు? ఏ లేదన్న, అట్లేం లేదు. ఆయన గతంలో నేను ఆయన జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయన మేమందరం కూడా ఫ్రెండ్స్ సర్కిల్ మంచి వాతావరణము, మేము ఏదైనా కూడా కలిసి చేసిన పొజిషన్ ఉన్నాము కాబట్టి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన కూడా వింగ్స్ వేరేగా ఉంటాయి కాబట్టి అక్కడ ఏరియాలో ఇక్కడ ఏరియాలు కమిటీలు వేసినాం, కమిటీలు వేసి డిసైడ్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చేస్తుండ్రు. కాకపోతే ఇంకో కొంచెం కష్టపడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది, ముందు ప్రతిపక్షాలు ఉండే, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది. ఎవరైతే యూత్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ముందుండి చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు అని చెప్పి ఒక పేపర్ బాయ్ కూడా ఎమ్మెల్యే అయిన సందర్భం రీసెంట్గానే మనం చూసాం. చాలా మంది 26 ఏళ్లకే మైనంపల్లి రోహిత్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి డబ్బుతో సంబంధం లేకుండా పదవులు వస్తాయి కాంగ్రెస్ పార్టీలో అని చాలా మంది చెప్తారు. కాసేపు మీ సంగతే తీసుకుందాం. సరే, మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, పెద్ద హడావిడి లేకపోవచ్చు, కానీ పార్టీ కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా కష్టపడుతున్నారు కాబట్టి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఎందుకు మీలాంటి వాళ్ళు కౌన్సిలర్ కాకూడదు? అంటే మాలాంటి వాళ్ళు కావద్దు అంటే మేము యాక్టివ్నెస్గా ఉన్నాం, కాకపోతే రిజర్వేషన్ ప్రాబ్లమ్స్ వల్ల మా ఏరియాలో రిజర్వేషన్లు రాకపోవడం వల్ల మేము ఇంకా పడి ఉన్నాం. మేము రెడీనే ఉన్నాం. మాకంటూ ఒక జనరల్ బీసీ వస్తే ఖచ్చితంగా మేము కూడా మా ఏరియాలో ఎవరితాం, ఘన విజయం సాధిస్తాం, భారీ మెజార్టీతో కూడా విన్ అవుతాం. కాకపోతే పొజిషన్ మాకు రిజర్వేషన్ సహకరించలేదు కాబట్టి ఇంకా ఉన్నాం. కాకపోతే గెలుపు ఓటమిలు మాత్రం మేమే డిసైడ్ చేస్తాం. మీదైతే పక్కే మా ఏరియాలో గెలుపు ఓటమిలు మేమే డిసైడ్ చేసేది మా చేతుల్లో ఉంటుంది. ఒకళ్ళు విన్ కావాలంటే మేము ఏం చెప్పేస్తాం, ఒకళ్ళు ఓడిపోవాలని కూడా మేమే డిసైడ్ చేస్తాం మా ఏరియాలో. రైట్, మరి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, ఏంటి మీ గురువు గారు సిపి గారిని ఈసారైనా మున్సిపల్ చైర్మన్గా ఏమన్నా చూసే అవకాశాలు ఉన్నాయా? మీరే గురువారు అంటారు, గురువారు ఒక పై స్థాయిలో ఉంటే ఎవరికైనా శిష్యునికి ఆనందమే ఉంటుంది కదా. సరే, దాని కారణంగానే మేము ఆయన అధ్యక్షునిగా ఫుల్ ఫ్లెజ్. పాపం నిజంగా చెప్పాలంటే మా గురుగారి గురించి, మా సీపన్న గురించి, పాపం పొద్దున్న లేస్తే నిరంతరం పబ్లిక్లోనే ఉంటాడు. ఇప్పటికీ నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన, నాకు 15 ఏళ్ల వయసు నుంచి రాజకీయాలకు వచ్చిన, అప్పటి నుంచి ఇప్పటిదాకా సేమ్ యాక్టివ్నెస్ ఆయన ఆయన ఎనర్జెటిక్ ఒప్పుకోవాలి. కాకపోతే 25 సంవత్సరాల తిరుగుతున్న వ్యక్తికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ భగవంతుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఆయనకి ప్రతి విషయంలో మేము ఇంకపొంటి తోడుగా ఉంటాము. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో ఆయన చైర్మన్ చేస్తాము. ఇది పక్క యూత్ కాంగ్రెస్ వచ్చి మార్చిస్తున్నాము. మేము కష్టపడతాం, ఆయన కన్నా రెట్టింపు వేగంతో మేము దూసుకెళ్తాం. ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో, మా 6 గ్యారంటీలు ఉన్నాయో, ఆ పథకాలన్నీ కూడా మా మున్సిపల్ అధ్యక్షుడి చేతుల నుంచి ఈ ఏరియా నుంచి మేము ఫుల్ఫిల్ చేస్తామని కోరుకుంటున్నాం. చాలాసార్లు మీరు ఉద్యమాలు చేశారు, రిలే నిరాహార దీక్షలు చేశారు, మిమ్మల్ని చాలాసార్లు ఆ ఉద్యమాల్లో మేము కూడా ఇంటర్వ్యూలు చేశాం. మీరు ప్రధానంగా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి చెరువుల కాలుష్యం మీద పోరాడారు, భూ కబ్జాల మీద పోరాడారు. ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ చెరువుల కాలుష్యం మీద కానివ్వండి, మీరు పోరాటాలు చేసిన వాటిలో ఏమన్నా మార్పులు వస్తాయన్న నమ్మకం ఉందా మీ ప్రభుత్వమే కదా? 100% వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు అవి సామాన్య జనాలకు ఇబ్బందికరే విషయాలు కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం అంతా దృష్టి తీసుకుంటుంది. ఆ దృష్టి తీసుకొని ఈ చెరువుల కాలుష్యాలు కానీ, ఏదైతే భూ కబ్జాలు కానీ, ఇవన్నీ కూడా మొత్తం సంపూర్ణంగా ఈ మా మున్సిపల్ లెవెల్లో మంచిగా అయితే అని కోరుకుంటున్నాం. దానికి మా అధ్యక్షుడు కూడా దానికి లెటర్ ప్యాడ్ మా మంత్రివర్గులకు ఇస్తాడు, మా ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు సంపూర్ణంగా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి సంపూర్ణంగా ఏదైతే ఇప్పుడు పాలన ఉందో ఆ పాలన మంచి పాలన చేస్తామని మేము కోరుకుంటున్నాం. రైట్, మరి సరే ప్రభుత్వం మారింది, ఎవరైనా యూత్ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారా ఈ నియోజకవర్గంలో కానీ తెల్లాపూర్లో కానీ ఇతర పార్టీలో? యూత్ కాంగ్రెస్ నుంచి రావడానికి చాలామంది ఉన్నారు, కానీ మేము అంటే నా అడ్వైజ్ ఏంటంటే
కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ పాత వాళ్ళకి ఎప్పుడైతే పాప నా ఎంట తిరిగిన వాళ్ళు కాకుండా వాళ్ళు కూడా సొంతంగా 10 సంవత్సరాలు సంది అన్ని పన్ను ఒళ్ళు పెట్టుకుని తిరిగారు కాబట్టి వాళ్ళకు ప్రాధాన్యత ఫస్ట్ ఇవ్వాలని నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని కానీ రాష్ట్ర అధ్యక్షుని కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నా. ఎందుకంటే మన ఎంట మనం కింద కూస్తారు మనం వెళ్ళిపోతే వెళ్తారు, మనం అన్ని ప్రతి ఒక్క విషయంలో పొద్దున్న నుంచి నైట్ దాకా ఇంట్లో ఫ్యామిలీని వదిలిపెట్టి మరి తిరిగారు కాబట్టి వాళ్ళకు ఉద్దేశించి మన వంతు ప్రయత్నంగా వాళ్ళకు కూడా మంచిగా స్టేజ్ పెంచాలని నేను కోరుకుంటున్నా. పర్సనల్ ఒపీనియన్, ఓన్లీ పదవులు ఆశించి వచ్చేవాళ్ళు అయితే రావాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నా. పదవులు ఆశించి వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా రావాల్సిన అవసరం లేదు. వర్క్ ఫస్ట్ వర్క్ చేయాలి, కష్టపడాలి, కష్టపడి ఆశించాలి. ఇప్పుడు మనం వచ్చినామంటే మనం 10 సంవత్సరాలు అన్ని పనులు అందుకున్నాం అండి. మీరు చూస్తూనే ఉన్నారు గోపికృష్ణ గారు, ఎన్నో పోలీస్ స్టేషన్ల తీసుకెళ్ళారు, అది ధర్నాలు చేస్తే తీసుకుపోయి గుంజుకొని పోయారు. మీరు మాది గతంలో మేము ఏఆర్ దీక్ష దాన్ ఫీల్ చేయడానికి ట్రై చేశారు. ఇవన్నీ కూడా గతం నుంచి పాపం నేను కష్టపడింది కాకుండా నా ఇంటర్లో కూడా నా యూత్ వాళ్ళని కూడా కష్టపడ్డాం కాబట్టి వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళ ఏరియాలో ఉన్న సంబంధించిన విషయాలు కూడా వాళ్ళతో పనులు అయ్యేటట్టు మా యూత్ కాంగ్రెస్ నుంచి మా టీంని సంప్రదేశంగా ఇప్పుడు ఒక గల్లీ ఏర్పాటు ఉంది, ఆ గల్లీలో ఆ యూత్ కాంగ్రెస్ తోటి పని కావాలి, ఆ యూత్ కాంగ్రెస్ పనోడై ఉండాలి అనే ఉద్దేశం నాకుంది. అది రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఒక గల్లీకి కానీ ఇప్పుడు ఇందిరా కాలనీకి కానీ ఒక మంచి అధ్యక్షుని క్రియేట్ చేసి ఆ అధ్యక్షుని చేతిలోనే ఇవన్నీ పథకాలు అవన్నీ క్రియేట్ చేసుకొని ఆ పథకాలు మా అధ్యక్షునికి ఇచ్చి అవి అయ్యేటట్టు చేస్తాము. గతంలో కూడా మీరు పార్టీతో సంబంధం లేకుండా చాలా సేవా కార్యక్రమాలు చేశారు, మీ గురువు గారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టారు, అదేవిధంగా పేదవాళ్ళకి ఏదైతే దుస్తులు అవసరమో అవి పంచారు, ఈ కార్మికులు ఎవరైతారో మున్సిపల్ కార్మికులకి సన్మానాలు చేశారు. అంటే ఇవి పార్టీలకు అతీతం, అట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా ఇంకా ముందు ముందు చూడొచ్చా? ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఇవన్నీ కూడా మేము ప్రతి ఒక్కరు కూడా మేము ప్రజలకు నిజంగా వాళ్ళకి వెళ్ళిపోయే విషయాలే చేసినాం. బ్లడ్ డొనేషన్ ఆ రోజుల్లో మీరు వచ్చారు, ఇదే మీడియా మీరు వచ్చారు కాబట్టి ఆ రోజు గర్భిణీ స్త్రీలకు చాలా ఎమర్జెన్సీ పీరియడ్ ఉండే ఆ టైంలో మీకు తెలిసి ఉండొచ్చు. ఆ గర్భిణీ స్త్రీలకు రక్తం లేక చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తోటి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదృష్టానికి ఆ రోజు నా బర్త్డే కూడా ఉండడం జరిగింది. నా బర్త్డే రోజు ఒక సంపూర్ణంగా ఒక మంచి కార్యక్రమం చేయాలంగా ఒక మా యూత్ అంతా డిస్కస్ చేస్తే ఖచ్చితంగా మేము ఇస్తాం అన్నారు కాబట్టి దాదాపు ఆ రోజు మీకు తెలుసు 100కి పైగా డొనేషన్లు మేము చేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు ప్రతి ఒక్కరికి చేరయింది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇంకోటి అంటారు మున్సిపాల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం కూడా ఆ మున్సిపాలిటీలో ఉన్న చైర్మన్ కానీ మున్సిపాల్ ఉన్న కౌన్సిలర్ కానీ ఎవ్వరు కూడా కనీసం వాళ్ళకు పట్టించుకున్న సందర్భంలో మా అధ్యక్షుడు సీపన్నాధ్వర్యంలో వాళ్ళకు షాలో కప్పి కాలు కడిగిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ అన్ని గమనిస్తున్నారు. వాళ్ళు ఈరోజు మున్సిపల్ కార్మికులు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు సంపూర్ణంగా హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉన్నాం. ఎందుకంటే డ్రైనేజ్ కానీ చెత్త కానీ రోడ్లు కానీ రోడ్ క్లీనింగ్స్ కానీ ఇవన్నీ కూడా మున్సిపల్ ప్రతి ఒక్కరు మంచి హెల్ప్ చేస్తారు. వాళ్ళకు దృష్టిలో పెట్టుకుని మా అధ్యక్షుడు ఆ రోజు కాలు కడిగి సన్మానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మళ్ళీ మహిళలకు వస్తే ప్రతి ఒక్క మహిళకు కూడా ఇంట్లో ఉన్న మహిళలకు కూడా బయటికి వచ్చి మేము మొన్న చూస్తున్నాను మా ముగ్గుల పోటీ వేయడం జరిగింది సంక్రాంతి రోజు. మా అధ్యక్షుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ని రోజులలో ఏడు కూడా చూడకపోవచ్చు. మహిళలు ఒక గల్లీలకు వచ్చి ముగ్గేయాలంటే ఇబ్బంది పడే కార్యక్రమంలో మా అధ్యక్షుడు ఏం ఆలోచించాలంటే సంక్రాంతి సందర్భంగా ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గేసుకుంటారు కాబట్టి ఇంటి ముందే ముగ్గేపించడం, ఇంటి ముందు గిఫ్ట్ సెలెక్ట్ చేసి కాలనీలో గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆలోచన విధానంలో మా అధ్యక్షుడు చాలా ముందుంటాడు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్సే కాకుండా ఒక మంచి హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా ముందు చాలా ఉంటాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా మా కాలనీల కుమరమింగ్ అంబేద్కర్ కాలనీలో కూడా ఒక క్రికెట్ టోర్నమెంట్, అంటే చాలామంది ఆ కాలనీలో వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు ఏమి అంటే పొద్దున్న లేస్తే వర్క్ చేయాలి, సాయంత్రం పోతే నిద్ర వాళ్ళు మళ్ళీ పొద్దున్న చేయాలి, వాళ్ళకి ఎక్సర్సైజ్ లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము 2 కాలనీలలో క్రికెట్ టోర్నమెంట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ అయింది. అది కూడా మా అధ్యక్షుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని ప్రాబ్లం అది పన్ను ఉండడం వల్ల రాలేకపోయాడు. కానీ మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ మొత్తం మున్సిపల్ లెవెల్లో
క్రికెట్ టోర్నమెంట్ పెడతానని మా అధ్యక్షుడు మాటిచ్చాడు. అది మీ అందరి సందర్భంగా చేస్తామని చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని చెప్పి న్యూ సెక్షన్ కూడా కోరుకుంటున్నాను. అండ్ చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు, చాలా కష్టపడ్డారు, సుమారు 7-8 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుపు కోసం కృషి చేశారు. ఇక నుంచి అయినా కొంచెం బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయా? ఆర్థికంగా ఇబ్బందులు అంటే అప్పులు, ఈ అప్పులు ఇక రాష్ట్రంలో. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం అనుకో, ఇప్పుడు 9 టన్నుల దగ్గర తీసుకొని చేయడం జరిగింది. కొన్ని విషయాల ఆస్తులు తక్కువ ఉన్నాయి, అప్పులు ఎక్కువ ఉన్నాయి, కానీ ఏం చేయలేము. ఇక సరిదిద్దుకుని ముంగటికి వెళ్ళే ప్రయత్నం ఉంటుంది. అది అలా అని చెప్పేసి మనం రాజకీయం మానేయలేము, తిరగడం మానేయలేము. ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఎట్లన్నా బయట పడతామని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు పదవి లేదు, కాకపోతే పదవిలో ఉన్న వాళ్ళు క్యాండిడేట్ ఇప్పుడు మున్సిపల్ లెవెల్ లేరు. కాబట్టి మేము 10 సంవత్సరాల నుంచి జోబులు తీసుకొని చేస్తున్నాం. కాబట్టి ఇక చేస్తూనే ఉంటున్నాం, నిరంతరంగా పబ్లిక్లో చేస్తూనే ఉంటాం. ఇక దేవుడు ఆశీస్సులు ఉంటే ఏదో ఒక రోజు మంచిగా కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రాబోయే రోజుల్లో మీ అప్పులన్నీ తీరే మీరు కూడా మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. చాలా కష్టపడ్డారు, చాలా మందికి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే సింపుల్ గా ఉన్నారులే అని అనుకోవచ్చు. ఎన్నికల సమయంలో మీకు ఎన్ని ఆఫర్లు వచ్చినాయో ఇతర పార్టీల నుంచి నాకు తెలుసు. మంచి మంచి ఆఫర్లు వదులుకొని కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మా కాటా సీన్ అన్న గెలవాలి, సిపి అన్న నాయకత్వం బాగుండాలని చెప్పి ఆఫర్లు అన్ని వదిలేసుకున్నారు. వచ్చినాయి ఆఫర్లు? ఆఫర్లు ఎందుకు రాలేవండి? ప్రతి ఒక్క పార్టీ నన్ను మంచి పదవి ఇస్తాను, గవర్నమెంట్ సంబంధించిన పదవులు ఇస్తున్నారు, మా మున్సిపల్ లెవెల్లో పైసలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అవన్నీ కాదని మా మున్సిపల్ అధ్యక్షుడు, మేము మా కాటా సీన్ అన్న యువకుడు కాబట్టి ప్రజాసేవ గురించి, మా కాటా సీన్ అన్న ఒక మంచి వ్యక్తి, ఆయనకు గ్రౌండ్ టు లెవెల్ పర్సన్ కాబట్టి విన్ అయితే ఉద్దేశంతో అవన్నీ ఆఫర్లు ఓడగొట్టుకొని కూడా గ్రౌండ్ లెవెల్. నిజంగా చెప్పాలంటే ఇంట్లోకి కూడా ఓడానండి నేను. 15 రోజులు ఇంట్లో పోకుండా ప్రతి నిమిషం తిరుగుపుట చేశాను. ఇక అదృష్టం బాగాలేదు, కొంతమంది జట్టుతో పోయింది, బాధాకరణం. కాకపోతే రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈయనకు కూడా రాష్ట్రంలో మంచి పదవి రావాలని గౌరవం ఉన్న మంత్రివర్గులు వాళ్ళందరూ ఆలోచించి పదవి ఇవ్వాలని. మాకందరూ కూడా లైఫ్ అంటే గుండెలు పెట్టుకుని చూసుకునేటప్పుడు ఆ గుండెలు పెట్టుకునే వాళ్ళకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని మేము ఈ న్యూస్ ఇచ్చిన తరఫున తెలంగాణ పబ్లిక్, తెలంగాణ మంత్రివర్గులకు, ప్రతి ఒక్కరు కూడా మేము ఈ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాట్లాడినారు. సో ఇది ఓవరాల్గా ఒక ప్రోగ్రామ్ కోసం మనం తెల్లాపూర్ వెళ్తూ ఉన్న సందర్భంలో అన్నవాళ్ళు కనిపించారు. ఎందుకంటే పాప చాలా కష్టపడ్డారు ఎన్నికలకు ముందు, అందుకే వాళ్ళని మరొకసారి మీ ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా అన్నవాళ్ళని తీసుకొచ్చాను. వాళ్ళు వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు, అయినప్పటికీ ఒక 15 నిమిషాలు సమయం అడిగితే ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. ఎవరైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఈ మున్సిపాలిటీకి సంబంధించి నియోజకవర్గంలో, ప్రభుత్వం ఏర్పడి కేవలం 50 రోజులే గడుస్తుంది కాబట్టి 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలవుతూ ఉన్నాయి, మిగిలిన 4 గ్యారంటీలు కూడా సంపూర్ణంగా ఇవ్వగలిగిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన మహేష్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసే కార్యకర్తలు కూడా తగిన న్యాయం ఉండబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.